Praise the Lord. Ancha dinamula ujjivamu ane karyakramaniki mimmalni ahvanistunnanu. Viswasamuto ee karyakramanni veekshinchandi. Devudu mee jeevithanni maatchestadu. Devuni sannidhiki vachedappudu manam viswasamuto raavali, nammakamuto raavali. Nammina vari valana ee soochika kriyalu jarugunu ani cheppi Bible lo raayabadi undi. Nammite nee jeevithamlo adbhutamaina karyalu jarugutayi. నమ్మితే దేవుని జీవితాన్ని మారుస్తాడు. నువ్వు నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తావు. మనం విశ్వాసంతో చూడాలి. ఆ విశ్వాసానికి ఒక లిమిట్ లేదు. ఎంత విశ్వాసం ఉంచుతావో అన్ని అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. అది మన చేతుల్లో ఉంది. దేవుడు మన జీవితం మారడానికి, మనం రక్షణ పొందడానికి, మనం ఆశీర్వదించబడడానికి సమస్తము చేసేసాడు. ఆయన వెల చెల్లించాడు. ఆయన సిలువలో వెల చెల్లించాడు. మన పాపాన్ని, మన శాపాన్ని తన మీద వేసుకొని ఆఖరి రక్తబొట్టు వరకు చిందించి అవమానాన్ని సహించుకొని నేల మట్టుకు తగ్గించుకొని మరణించి మూడో రోజు తిరిగి లేచాడు. దేవుడు వెల చెల్లించాడు. మనకు కావలసింది మొత్తం చేశాడు. దేవుడు మనల్ని అంధకార సంబంధమైన అధికారం నుంచి విడిపించాడు. మన పాపాలు దోషాల నుంచి ఆయన విడిపించాడు. ఆయన ఎందు విశ్వాసం ఉంచితే మనం నిత్య జీవాన్ని పొందుకుంటాం. ఎలా పొందుకుంటాం? యేసు ప్రభు సిలువలో చేసిన కార్యము ద్వారా మనం నిత్య జీవాన్ని పొందుకుంటాం. ఆయన ఎందు విశ్వాసంతో మనం ముందుకెళ్ళాలి. అలా ముందుకెళ్ళినప్పుడు మన జీవితము, మన పరిస్థితులు మారుతాయి. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, మీకు వందనాలు నాయన. ఈ కార్యక్రమం చూస్తున్న వారిని సర్వ సత్యములోనికి మీరు నడిపించండి నాయన. మీరు నిజముగా నా వాక్యం ముందు నిలిచి ఉన్నవారైతే మీరు సత్యమును గ్రహిస్తారు. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని చెప్పారు. ఈ వాక్యం విన్నవారు సత్యమును గ్రహించుదురుగాక. వారు యేసు నామములో విడుదల పొందుదురుగాక. మీ కార్యాన్ని జరిగించండి. మీ ఆత్మచేత నింపండి. ఈ కార్యక్రమాన్ని మీ చేతిలో పెడుతుండగా నాయన మీ అద్భుతమైన కార్యాలు జరిగించి మీ చిత్తానుసారంగా నాయన అనేక మందికి ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమం ఉంచమని నజరేయుడైన యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనం వేషధారణ అనే అంశాన్ని ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 23:1 చూద్దాం. అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనేను, శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠ మందు కూర్చుండు వారు గనుక వారు మీతో చెప్పు వాటిని విన్న వాటిని అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. వారు చెప్పుదిరే కానీ చేయరు. మోయ శక్యము కానీ భారమైన బరువులు కట్టి మనుష్యుల భుజముల మీద వారు పెట్టుదిరే కానీ తమ వ్రేలితోనైనను వాటిని కదలింపనొల్లరు. మీరు ఈ వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే దేవుడు చెప్తున్న మాట, మోయ శక్యము కానీ బరువులు వాళ్ళు జనాల మీద పెడతారు కానీ వారు వేలితో కూడా కదిలించరు. ఒక ఉదాహరణ చెప్తాను. అపవాది ఎలా మోసం చేస్తాడంటే, వాక్యం చెప్పేటప్పుడు మీరు ఇలా చేయండి, మీరు అలా చేయండి, అలా ఉండకపోతే మీరు పరలోకం వెళ్ళలేరు, మీరు ఇలా చేయకపోతే మీరు నరకానికి వెళ్ళిపోతారు, మీరు అట్లా చేయండి, ఇట్లా చేయండి, చాలా గట్టిగా చెప్తూ ఉంటారు. ఇది విన్న విశ్వాసుల జీవితాల్లో గుండె గుబేలం ఉంటుంది. అవి ఎంత దారుణంగా ఉంటాయంటే, ఒక మనిషి జీవితంలో మనం చేయలేమేమనిపిస్తుంది. అన్ని మాటలు ఉంటాయి. మొయ్యలేని బరువులు జనాల మీద మోపుతారు. నువ్వు అట్లా చేయకపోతే వెళ్ళవు, నువ్వు ఇట్లా చేయకపోతే వెళ్ళలేవు, నువ్వు అది చేయకపోతే వెళ్ళలేవు, నువ్వు అసలు నువ్వు వెళ్ళవు పరలోకానికి అంటారు. అప్పుడు దాకా విశ్వాసంతో ఉన్నవాళ్ళ విశ్వాసం పోతుంది. ఇక నేను ఎట్లాగో వెళ్ళానని చెప్పి లోకంలోకి వెళ్ళిపోయి పనికి మాలిన అలవాట్లు నేర్చుకుని జీవితాన్ని సర్వనాశనం చేసుకునే వాళ్ళు నేను చాలామందిని చూశాను. మనం ఇట్లా అట్లా చేసి పరలోకం వెళ్తే మరి యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? ఎందుకోసం ఆయన మన పాపాలు, మన దోషాల నిమిత్తం తన రక్తాన్ని చిందించాడు? మనకి మనం పరలోకం వెళ్తామా? దేవుడు చెప్తున్నాడు, మన నీతి మురిగుడ్డతో సమానం. నేను 10 సంవత్సరాల క్రితం ఒక వాక్యం చెప్పాను, చూడండి అది ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో మీకు అర్థమవుతుంది. 1 కొరింథీయులకు రాసిన 3:13. ఆ వాక్యం చెప్తూ నేను చాలా గొప్పగా ఫీల్ అయ్యాను. మీకు ఒకసారి చెప్తాను చూడండి. మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడినైతే మ్రోగిడు కంచును గణగణలాడు తాళమునయుందును, ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నిటినీ జ్ఞానమంతయు ఎరిగిన వాడినైనను, కొండలను పికిలింపగల పరిపూర్ణమైన విశ్వాసం గలవాడినైనను, ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను,
బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చి నన్ను కాల్చబడుటకు నా శరీరము అప్పగించినను, ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ఈ వాక్యాన్ని నేను ఎలా చెప్పానంటే నేను చాలా గొప్పగా చెప్పాను అనుకున్నాను, కానీ తర్వాత నాకు అర్థమైంది దేవుడు నన్ను నడిపించల అపవాది నడిపించాడు. అంటే నేనేం చెప్పాను, మీరు దేవదూతల భాషలతో మాట్లాడినా మీరు ప్రేమ లేని వారైతే అదంతా వ్యర్థమే. కొండలను పికిలించే విశ్వాసం ఉన్న ప్రేమ లేని వారైతే అదంతా వ్యర్థమే. మీ ఆస్తి మొత్తం ఇచ్చేసినా మీరు ప్రేమ లేని వారైతే అదంతా వ్యర్థమే. కాల్చబడటానికి మీ శరీరం ఇచ్చేసినా మీరు ప్రేమ లేని వారినైతే అది వ్యర్థమే. మీరు ప్రేమ కలిగి ఉండండి, మిగతావి వాటి వలన ఉపయోగం లేదు అని చెప్పేవాడిని. మీరు అట్లా చేయాలి, మీరు ఎట్లా చేయాలి, అది చేయకపోతే కుదరదు, ఇది చేయకపోతే కుదరదు అని చెప్తూ మత్తయి సువార్త 7:22 ఇలా ఉంది, ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు, అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరుగనని అక్రము చేయవారులారా నా యద్దు నుంచి పొండని వారితో చెప్పుదును. ఈ వాక్యం చూపించాను. యేసు ప్రభు వచ్చినప్పుడంట, దేవా మీ నామమున మేము ప్రవచించాము, అద్భుతాలు చేశాము, దయ్యాలను వెళ్ళగొట్టామంటే యేసు ప్రభు ఏమంటాడు, అక్రమము చేయవారులారా నా యద్దు నుంచి పొండి అంటాడు. ఇవన్నీ నేను చూపించాను. ఇవన్నీ చూపించి నేనేం చెప్తున్నానంటే, ఆ యవనస్తులతో డైరెక్ట్గా మీరెందుకు పనికిరాకుండా పోండి, మీరు అది చేయండి, ఇది చేయండి, అట్లా చేయకపోతే పరలోకం వెళ్ళలేరు, ఇట్లా చేయకపోతే మీ జీవితంలో కార్యాలు జరగవు అని చెప్తున్నాను. దేవుడు రక్షిస్తానంటే అసలు నేనేవో రావడానికి, మీకు అర్థమైందా? నేను టీవీ సముఖముగా దేవుణ్ణి క్షమాపణ అడుగుతున్నాను, దేవ నన్ను క్షమించండి. మీ ఆత్మతో వాక్యాన్ని బోధించకుండా లోక జ్ఞానంతో బోధించి అనేక మంది ఎందుకు పనికిరాని వారుగా అయ్యేలా నేను చేస్తుంటే నన్ను క్షమించండి. సరైన రీతిలో వాక్యం బోధించడానికి మీ ఆత్మ అనుగ్రహించండి, నన్ను సత్యములోకి నడిపించండి. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారు సత్యాన్ని తెలుసుకోవాలి. మేము జీవము గల దేవుణ్ణి కలిగి ఉన్నాం, దేవుణ్ణి వెంబడించాలి, దేవుణ్ణి మా జీవితాల్లో ప్రథమస్థానం ఇవ్వాలి, దేవుడు చెప్పింది చేయాలి, దేవుడు మా జీవితాల్లో అద్భుత కార్యాలు చేస్తాడు, మా పరిస్థితుల్ని మారుస్తాడు, మేము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం. ఈ ప్రార్థన యేసు నామములో చేస్తున్నాం తండ్రి, ఆమేన్. నేను చేసిన తప్పుకు నేను సభాముఖముగా క్షమాపణ అడుగుతున్నాను. మీరు కూడా ఒకసారి ఆలోచించండి, మీరు ఇలా చేస్తున్నారా? ఇలా చేయకూడదు. మనం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ వచనం చూడండి, మీకు అక్కడ సమాధానం రాయబడి ఉంటుంది. మొదటి నుంచి చూస్తాను, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరమును ఆపేక్షించుడి. ఎందుకనగా భాషలతో మాట్లాడువాడు మనుష్యులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు, మనుష్యుడెవడు గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమ గురించి దేవుడు రాపించాడు. అక్కడితో అయిపోలేదు, 14వ వచనం స్టార్టింగ్లో ఏముందంటే, ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడండి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించండి. ఆసక్తితో నేను దేవుని ఆత్మ చేత నింపబడాలి, ఆత్మ వరముల చేత నింపబడాలి అని మీరు ఆపేక్షించాలి, మీరు కోరుకోవాలి, మీరు ప్రార్థన చేయాలి. మీరు అలా ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆత్మ చేత నింపబడతారు, దేవుని శక్తి మీలో పనిచేస్తుంది. సర్వశక్తిని సృజించిన దేవుని ఆత్మ మనలో ఉంటే మనం అన్ని బంధకాలను జయించుకుని, అన్ని సమస్యలను జయించుకుని జిగట గల ఊబి నుంచి పైకొచ్చేస్తాం. దేవుడు తన జ్ఞానంతో మనల్ని నడిపిస్తాడు. ఈ లోకంలో ఎన్ని సమస్యలైనా ఉండొచ్చు, ఎన్ని ఇబ్బందులైనా ఉండొచ్చు, ఎన్ని పరిస్థితులైనా ఉండొచ్చు, అపవాది ఎన్ని కుయుక్తులైనా పన్నొచ్చు, దేవుని ఆత్మ నీలో ఉంటే నువ్వు విజయవంతమైన జీవితాన్ని జీవిస్తావు. ఎందుకంటే దేవుడు నిన్ను నడిపిస్తాడు, దేవుడు జ్ఞానంతో నిన్ను నడిపిస్తాడు. అంతేగాని నువ్వు వచ్చే లేకపోతే పరలోకంలో అట్లా కాదు, అలా వర్కౌట్ అవ్వదు. దీంట్లో ఉన్న సమస్య ఏంటో మీకు చెప్తాను చూడండి. దీంట్లో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే, చాలామంది క్రైస్తవులు లోకంలో జీవిస్తారు, లోక విషయాలు నేర్చుకుంటారు,
లోకజ్ఞానం నేర్చుకుంటారు. అది టీవీ ద్వారా కావచ్చు, ఫోన్ ద్వారా కావచ్చు, మిగతా వాళ్ళతో కాలక్షేపం చేస్తా లోకజ్ఞానాన్ని నేర్చుకుంటారు. వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని మాటలు వింటే అవేదో కొత్తగా ఉంటాయి. ఆ కొత్తగా ఉన్న మాటలు వినలేరు, అలా ఉండలేరు. వాళ్ళు నువ్వు ఇలా ఉండాలి, ఇలా చేయాలంటే వాళ్ళ వల్ల కాదు. వాళ్ళ శక్తితో, వాళ్ళ జ్ఞానంతో వారి జీవితాన్ని మార్చుకోలేరు. ఆల్రెడీ లోకంలో ఉన్నారు, అపవాది బంధకాల్లో ఉన్నారు. లోకం మాట వింటున్నారంటే అపవాది మాట వింటున్నారు. అపవాది చెప్పేవి మొత్తం అబద్ధాలే. అబద్ధానికి జనకుడు అని బైబిల్లో రాయబడింది. అన్ని అబద్ధాల్లో ఉండి అపవాది మాయలో పడిపోయి అపవాది మోసంలో ఉన్నవాళ్ళు నువ్వు ఇలా ఉండు, ఇలా చేయంటే వాళ్ళు నమ్ముతారా? వాళ్ళు చేయలేరు, నమ్మలేరు. వాళ్ళు ఆల్రెడీ అపవాదికి బానిసలుగా ఉన్నారు. ఒక్క దేవుని శక్తి మాత్రమే ఆ బంధకాల నుంచి వాళ్ళని విడిపిస్తుంది. ఎలా విడిపిస్తుంది? మీరు కీర్తనలు 1:1-3 చదవండి. దుష్టుల ఆలోచన చప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవయర్న నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. ఆ వాక్యాన్ని జాగ్రత్తగా గమనించండి. చాలా స్పష్టంగా రాయబడింది. దుష్టుల ఆలోచన చప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక. ఈ లోక జ్ఞానాన్ని తెలుసుకోకుండా, లోకంలో అబద్ధాన్ని నమ్మకుండా, లోకమంతా అబద్ధమే, లోకమంతా మోసమే బైబిల్లో రాయబడి ఉంది. దేవుడు లోక జ్ఞానాన్ని వెర్రితనంగా చేశాడు. అవన్నీ నమ్మేసి మోసంలో పడిపోయి మోసపోతూ అపవాది మన మనోనేత్రాలను మూసేసిన తర్వాత అపవాదికి బానిసల్లా జీవిస్తూ చర్చకొచ్చి దేవుని మాటలు చెప్తే మనం నమ్మలేం. దేవుడు చేయమన్నది మనం చేయలేం. మన శక్తి, మన జ్ఞానం సరిపోదు. మరి ఎలా మారుతుంది? దేవుని శక్తి మనలో పనిచేయాలి. దేవుని ఆత్మ మనలో నివసిస్తే అపవాది కాడి విరగ్గొట్టబడుతుంది. అపవాది బంధకాలను తెంచుకుని బయటకు వస్తాం. దేవుడు జ్ఞానం ఇస్తాడు. ఎలా నడుచుకోవాలో, ఎలా ముందుకెళ్లాలో దేవుడు మనకు తెలియచేస్తాడు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రవలకు వెలుగైనదని చెప్పి బైబిల్లో రాయబడి ఉంది. మనం లోక జ్ఞానాన్ని పక్కన పెట్టి, లోక విషయాలు పక్కన పెట్టి, అపవాది చెప్పే అబద్ధాలని మానేసి బైబిల్లో సత్యం ఉంది. ఆ సత్యాన్ని మీరు తెలుసుకున్నట్లయితే, దేవుని వాక్యాన్ని ధ్యానించినట్లయితే, ఎప్పుడైతే దేవుని మాట వినటానికి ఇష్టపడతారో, మీరు దేవుణ్ణి వెంబడించడానికి ఇష్టపడతారో, దేవుడు చెప్పింది వినటానికి ఇష్టపడతారో, దేవుడు చెప్పింది చేయటానికి ఇష్టపడతారో, దేవుడు మీ ఆత్మీయనేత్రాలు తెరవ చేస్తాడు. అప్పుడు మీకు అర్థమవుతుంది దేవుడు ఎంత శక్తి గలవాడు, ఆయన ఎన్ని అద్భుత కార్యాలు చేస్తాడు. నీ జీవితాన్ని మార్చడానికి దేవుడు పెద్ద పనే కాదు. నిన్ను ఊబిలో నుంచి బయట తీసుకురావడం దేవునికి పెద్ద పనే కాదు. నీ జీవితంలో ఉన్న అపవాది కాడి విరగొట్టడానికి దేవుడికి పెద్ద పనే కాదు. అప్పుడు నీకు అర్థమవుతుంది. ఆ సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఎట్లా తెలుసుకోమంటావు? రోజుకి 10 నిమిషాలు బైబిల్ ధ్యానించి 10 గంటలు లోకంలో గడిపితే కాదు. ఎక్కువ టైం దేవునికి ఇవ్వాలి. దుష్టుల ఆలోచన చప్పున నడవక, పాపుల మార్గంను నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. రోజుకు 10 నిమిషాలు ధ్యానించేవాడు ధన్యుడు అని యేసుప్రభు చెప్పాల. దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. మన పని మనం చేసుకుంటాం, ఉద్యోగం చేస్తాం, చదువుకుంటారు. మన పనులు మనం చేసుకున్న తర్వాత మిగతా టయాన్ని వ్యర్థంగా గడపకుండా దివారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే దేవుని శక్తి మనలో పనిచేస్తుంది. దేవుని ఆత్మ మనలో బహుబలంగా పనిచేస్తుంది. దేవుని వాక్యం మనలో జీవాన్ని పొందుకుంటుంది. దేవుని వాక్యం మనలో ఒక బలమైన శక్తిగా మారుతుంది. అపవాది బంధకాల నుంచి విడిపించేస్తుంది. అపవాది కుయుక్తుల నుంచి విడిపించేస్తుంది. దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. ఎందుకంటే వాక్యము సత్యమై ఉన్నది. అబద్ధమాటానికి దేవుడు నరుడు కాదు. మనం జీవము గల దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. మీకు ఒక విషయం చెప్తాను చూడండి. క్రికెట్ చూస్తూ ఉంటారు, 2 కోట్ల మంది క్రికెట్ చూస్తూ ఉంటారు. ఎవరికి లాభం? క్రికెట్ ఆడేవాడు, ఆ ఫ్రాంచైజ్ నడిపేవాడు కోట్లు సంపాదిస్తారు. చూసే వాళ్ళకి ఏమీ ఉండదు. సినిమాలు చూస్తూ ఉంటారు, అంత ఖర్చు పెట్టి ఎవరికి లాభం? సినిమాలు తీసే వాళ్ళకి, అందులో యాక్ట్ చేసేవాళ్ళు కోట్లు సంపాదిస్తారు. చూసే వాళ్ళకి ఏమి ఉండదు.
సీరియల్లో ఊరినే వస్తున్నాయి కదా అని చూస్తూ ఉంటారు. ఆ ఊరినే రావట్లేదు, వాటికి సిటీ కేబుల్కి చాలా డబ్బులు కడతా ఉంటారు. సరే తక్కువైనా ఊరికే చూస్తూ ఉంటారు. చూస్తూ ఉంటే ఎవరికి లాభం? సీరియల్ తీసేవాళ్ళు కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు, నీకేం మిగల? నువ్వు ఒక 20 సంవత్సరాలు వరుసగా సీరియళ్ళు అవన్నీ చూస్తూ ఉన్న టీవీలో, నీకేమైనా పిలిచి భారతదేశంలో గొప్ప అవార్డు ఇస్తారా? నీకేమైనా ఉద్యోగం ఇస్తారా? నువ్వేమైనా గొప్ప వ్యక్తివి అని చెప్తారా? నీ జీవితం ఎందుకు పనికిరాకుండా పోతుంది? ఈలోపు చాలా సమస్యలు వస్తాయి, చాలా ఇబ్బందులు వస్తాయి, అపవాది నిన్ను ఊబిలో ముంచేస్తాడు. కానీ సత్యం ఏంటంటే, మీరు బైబిల్ ధ్యానిస్తే, దివారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే, దేవుని శక్తి మీలో పనిచేస్తుంది, మీరు ఆశీర్వదించబడతారు, మీ కుటుంబం ఆశీర్వదించబడతారు. మీ జీవితం ఎలా ఉంటుందంటే, బైబిల్లో రాయబడింది, అతడు నీటి కాలవ ఏర్న నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతయు సఫలమగును. క్రికెట్ చూస్తే నీ జీవితం మారదు, ఫుట్బాల్ చూస్తే నీ జీవితం మారదు, సినిమాలు చూస్తే నీ జీవితం మారదు, సీరియల్ చూస్తే నీ జీవితం మారదు, ఊరికే కాలక్షేపం చేస్తే నీ జీవితం మారదు. జీవితం ఎందుకు పనికిరాకుండా పోతుంది? అందరూ మనల్ని హేళన చేస్తారు, నవ్వుతారు. కానీ నువ్వు సమయాన్ని సద్వినియోగం చేసుకుని దివారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానించినట్లయితే నీ జీవితం పచ్చగా ఉంటుంది, నీ కుటుంబం పచ్చగా ఉంటుంది, నువ్వు చేసేదంతా సఫలమవుతుంది, నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుని ఉద్దేశం అది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, లోకం అంటే లోకంలో ఉన్న నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు రక్షించబడాలి, నువ్వు ఆశీర్వదించబడాలి, నువ్వు విడుదల పొందాలి, నీ కుటుంబం పరలోకంలో ఉండాలి, దేవుడు అది కోరుకుంటున్నాడు. మనమేమో ఇంత విలువైన దేవుని మాటలు పక్కన పెట్టేసి, శక్తి కలిగిన దేవుని మాటలు పక్కన పెట్టి, మళ్ళీ ఇంకో విషయం చెప్తున్నాను, బైబిల్ అంటే ఒక టెక్స్ట్ బుక్ కాదు, టెక్స్ట్ బుక్లా మాటలు చదువుకోవటం కాదు. యోహాను సువార్త 6:63 ఉంటుంది, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము, నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. దేవుడు మనతో చెప్పే మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. అవి ఒట్టి మాటలు కాదు, దేవుని మాటలు వెనక దేవుని యొక్క శక్తి ఉంది. దేవుని మాటలు నెరవేర్చడానికి కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు. సూర్య చంద్రులు గతించినా గతించవచ్చు, కానీ దేవుని మాట మాత్రం ఖచ్చితంగా నెరవేరుతుంది. నువ్వు ఆ విశ్వాసంలోకి రావాలి. నువ్వు ఎప్పుడైతే దేవుని మాటలు ధ్యానిస్తూ ఉంటావో, దేవుడు నీ ఆత్మీయనేత్రాలు తెరవజేస్తాడు. నీ ఆత్మీయనేత్రాలు తెరవబడితే దేవుని శక్తి ఏంటో తెలుస్తుంది, దేవుని మాటల్లో ఉన్న శక్తి ఏంటో తెలుస్తుంది. దేవుని మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి, నిన్ను జీవింపచేస్తాయి. ఎండిపోయిన స్థితిలో ఉన్న నీ జీవితం మళ్ళా చిగురిస్తుంది. అంతేగాని వేషధారణ మాత్రం ఉపయోగం లేదు. నువ్వు అలా చే, నువ్వు ఇలా చే, నువ్వు అట్లా ఉండు, ఇట్లా ఉండు, ఉండలేరు. మన జీవితాన్ని మనం మార్చుకోలేం, మన పరిస్థితుల్ని మార్చుకోలేం. పొరపాటును కూడా ప్రజల మీద మోయలేని భారాలు మనం పెట్టకూడదు, వాళ్ళు చేయలేనివి చెప్పకూడదు. అన్నీ మనం చేసుకుంటే యేసు ప్రభు ఎందుకు రావాలి లోకానికి? యేసు ప్రభు ఎందుకు మరణించాలి? ఎప్పుడైనా ఆలోచించారా? రక్షణ ఎలా వస్తుంది? నా వల్ల వస్తుందా? నేను మంచి పనులు చేస్తే వస్తుందా? నేను ఇంకేమన్నా చేస్తే వస్తుందా? అసలు పాపం ఎలా వచ్చింది? మొదటి ఆదాము దేవుని మాట వినకపోవటం వల్ల పాపం వచ్చింది. ఇక దాంతోపాటు అందరూ పాపం చేయటం మొదలెట్టారు. రక్షణ పొందగలరా? దేవునికి తెలుసు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపం చేస్తున్నారు, అందరూ దేవుని యొక్క మహిమను పొందలేకపోతున్నారు, ఒక్కడు కూడా రక్షణ పొందేవాడు లేడు. మరి రక్షణ ఎలా వస్తుంది? రక్షణ ఎలా వస్తుందంటే, కేవలం యేసు ప్రభు సిలువలో చేసిన కార్యమందు విశ్వాసం ఉంచడం ద్వారా, కేవలం యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచడం ద్వారా. ఆ విశ్వాసం ఉంచిన నీవు దేవునితో సహవాసం చేయాలి, దేవుని మాటలు ధ్యానించాలి, ప్రార్థన చేయాలి. అలా విశ్వాసం ఉంచి రక్షణ పొంది దేవుని మాటలు ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని శక్తి నీలో పనిచేస్తుంది, దేవుడు నిన్ను బంధకాల నుంచి విడిపిస్తాడు, దేవుడు నువ్వు నడవలసిన మార్గాన్ని సరళం చేస్తాడు, నువ్వు ఎలా నడుచుకోవాలో ఏం చేయాలో దేవుని శక్తి ద్వారా అదంతా జరుగుతుంది. అప్పుడు నువ్వు
దేవుడు ఉండమన్నట్లు ఉంటావు, దేవుడు చేయమన్నట్టు చేస్తావు, లోకం మీద విరక్తి పుడుతుంది నీకు. ఇదంతా నా జీవితంలో జరిగింది మీకు చెప్తున్నాను. నేను ఒకప్పుడు లోకంలో తప్పిపోయినప్పుడు ఈ సినిమాలు చూస్తూ, టీవీలు చూస్తూ, క్రికెట్ చూస్తూ, వ్యర్థంగా కాలక్షేపం చేస్తూ జీవితం మొత్తం సర్వనాశనం చేసుకున్నాను. చర్చికి వచ్చి అలా ఉండమంటే నేను ఉండలేని స్థితి. ఇక ఉండలేను కాబట్టి ఇవన్నీ అలవాటు చేసుకుని జీవితం సర్వనాశనం చేసుకుందాం అన్న పరిస్థితి వచ్చింది. అప్పుడు దేవుడు నా ఆత్మీయతలు తెలియచేశాడు. ఏంటంటే మీకు చెప్పిన వాక్యమే, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే, దేవుని మాటలు వింటే, దేవునితో సహవాసం చేస్తే, ప్రార్థన చేస్తూ ఉంటే ఏమవుతుందంటే దేవుని శక్తి మనలో పనిచేయటం ప్రారంభిస్తుంది. దేవుని శక్తి మనలో పనిచేయటం ప్రారంభించినప్పుడు దేవుడు తన జ్ఞానంతో మనల్ని నింపుతాడు. కొంత టైం పట్టింది, కొన్ని సంవత్సరాలు పట్టింది, కానీ నాకు లోకం మీద విరక్తి వచ్చింది. ఇప్పుడు నేను కాలక్షేపం చేయట్లేదు, టీవీ చూడట్లేదు, ఆ సినిమాలు చూడట్లేదు, ఆ క్రికెట్ చూడట్లేదు, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాను. ఎక్కువ టైం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాను. ఆ ధ్యానిస్తున్నప్పుడు అనేకమైన అద్భుత కార్యాలు జరిగినాయి. నా జీవితంలోకి ఆశీర్వాదం వచ్చింది. దేవుడు చెప్పాడు, నువ్వు ఆశీర్వదించబడటం కాదు, అనేక మందికి ఈ వాక్యాన్ని బోధించు, ఎలా ఆశీర్వదించబడాలో చెప్పు అని దేవుడు నన్ను బలపరిచాడు. ఆ విశ్వాసంతో నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను. ఖచ్చితంగా మీ జీవితం మారుతుంది, ఖచ్చితంగా మీ పరిస్థితులు మారతాయి, ఖచ్చితంగా మీరు ఆశీర్వదించబడతారు, ఖచ్చితంగా మీరు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటారు. దేవుడు 100% చేస్తారు, అసలు అందుట్లో డౌటే లేదు. మరి ఎలా పొందుకోవాలి? ఎలా పొందుకోవాలంటే దానికి ఒకటే మార్గం ఉంది. మీరు కీర్తనలో 1:1-3 చదవండి. చాలా సింపుల్ మార్గం. ఎక్కువగా దేవుని మాటలు ధ్యానించండి, బైబిల్ చదవండి, దేవునితో సహవాసం కలిగి ఉండండి, ప్రార్థన చేయండి. మీ జీవితం ఎలా ఉంటుందంటే నీటి కాలువ ఏరిన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండు. మీరు చేసేదంతా దేవుడు సఫలం చేస్తాడు. చూసారు ఎంత గొప్ప జీవితం వస్తుందో. మీరు ఆ వాక్యం చదివినప్పుడు ఇంకా దేవుడు ఏం చేయమనలా, ఇదే చేయమన్నాడు. దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తుంటే దేవుని శక్తి బలంగా మీలో పనిచేస్తుంది. మీకు ఇంకా చూపిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 3:2 ఇలా ఉంటుంది, ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన ఆత్మను పొందితిరా? మీరు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, విశ్వాసంతో వినుట వలన పొందితిరా? మీరు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేస్తాం, అట్లా చేస్తాం, ఇట్లా చేస్తాం అంటే మీరు ఆత్మను పొందలేరు. విశ్వాసంతో దేవుని మాటలు వింటే, విశ్వాసంతో యేసు ప్రభు నా కోసం ఏం చేశాడు, ఆయన వెల చెల్లించాడు, ఆయన ఆఖరి రక్త బుట్ట వరకు చిందించాడు, నా పాపాలు దోషాలు ఆయన భరించాడు, ఆయన నా కోసం ఏం చేశాడు, అవన్నీ తెలుసుకుంటే విశ్వాసం వస్తుంది. ఎందుకంటే నేను మోయలేని భారాన్ని దేవుడు మోశాడు. మనం ప్రజల మీద మోయలేని భారం మోపకూడదు. ఆ మోయలేని పాప భారాన్ని, మోయలేని శాప భారాన్ని మొత్తం సిలువలో యేసు ప్రభు భరించాడు. మీరు 5వ వచనం చూడండి, ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయించుచున్నాడు. ఆ వాక్యం జాగ్రత్తగా చదవండి, ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన చేస్తున్నాడా, విశ్వాసంతో వినుట వలన చేస్తున్నాడా? మీరు విశ్వాసంతో దేవుని మాటలు వింటే, దేవునికి సమయం ఇస్తే, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే దేవుడు మనల్ని తన ఆత్మతో నింపుతాడు, అద్భుతమైన కార్యాలు చేస్తాడు. బైబిల్లో రాయబడి ఉంది. మీరు విశ్వాసంతో సత్యాన్ని తెలుసుకోవాలి. మోయలేని భారం మనం ప్రజల మీద పెట్టకూడదు, మోయలేని భారం మనం మోయకూడదు. దేవుడు మన పక్షాన భారాన్ని మోచాడు, మన పక్షాన వెల చెల్లించాడు. దేవుడు మనల్ని అపవాది కబంధ హస్తాల నుంచి విడిపించాడు. ఆ భారం అంతా మోసాడు ఆయన, పాప భారాన్ని ఆయన మోసాడు. పాప భారాన్ని మోసి దేవుడు ఏమంటున్నాడంటే, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. మనం మోయలేని భారం మోస్తున్నాం, పాప భారం మోస్తున్నాం, అపవాది కాడిని మోస్తున్నాం. దేవుడు చెప్తున్నాడు నా యొద్దకు రండి. దేవుడు ఆ కాడిని, ఆ బరువును మన మీద నుంచి తీసేస్తాడు. ఇప్పుడు దేవుని కాడి ఎత్తుకుని దేవుని యొద్ద మనం నేర్చుకోవాలి. యేసు ప్రభు అంటాడు, నా కాడి సులువు, నా భారము తేలిక. లోకంలో మనం అపవాది కాడిని మోయలేం. జీవితం అంతా చిందరబందర అవుతుంది.
దేవునితో సహవాసం చేసి దేవుని మాటలు వింటే అపవాది కాడి విరగ్గొట్టబడుతుంది, బంధకాలు తెంచబడతాయి, నీకు విశ్రాంతి వస్తుంది, నువ్వు విజయవంతమైన జీవితాన్ని జీవిస్తావు, దేవుని నామానికి మహిమకరంగా ఫలించే జీవితాన్ని జీవిస్తావు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి అని దేవుడు చెప్తున్నాడు. దేవునితో సహవాసం కలిగి దేవుని మాటలు ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే అపవాది కాడి విరగ్గొట్టబడుతుంది, నువ్వు దేవుని దగ్గర నేర్చుకుంటున్నావు, నువ్వు అనేకమైన సత్యాలు తెలుసుకుంటావు. దేవుడు ఆల్రెడీ నేను మోయలేని భారాన్ని మోసేశాడు, నాకు విశ్రాంతి ఉంది దేవుడు చేశాడు, ఇప్పుడు నేను సంతోషంగా దేవుని స్తుతిస్తాను, దేవుని మాట వింటానంటావు, లోకం మీద నీకు విరక్తి వస్తుంది, నువ్వు ఫలించే జీవితాన్ని జీవిస్తావు. దేవుడు అది కోరుకుంటున్నాడు. నువ్వు ఫలించాలి, నువ్వు ఆశీర్వదించబడాలి, నీ కుటుంబం రక్షించబడాలి, నిత్య జీవంలో ఉండాలి, మీరు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఈ చిన్న మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. మీరు విశ్వాసంతో ఏకీభవించండి. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఆర్థికంగా ఈ కార్యక్రమానికి సహకరించండి. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, మీకు వందనాలు నాయన. మేము సత్యాన్ని తెలుసుకుంటాం, సత్యము మమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. మీరు పిలుస్తున్నారు నాయన, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రమ్మని చెప్తున్నారు. నాయన, మేము మోయలేని భారాలు మేము మోయలేము నాయన. దేవాస్తోత్రం నాయన, అనేక మంది విశ్వాసులు నాయన వాళ్ళు మోయలేని భారాలు మోస్తున్నారు నాయన. సిలువలో మా భారాన్ని మీరు మోశారు నాయన. దేవ, మేము మోయలేని భారాన్ని మీరు మోశారు నాయన. అపవాది కాడిని విరగ్గొట్టారు నాయన. ఇప్పుడు మీరు చెప్తున్నారు, నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోమని చెప్తున్నారు నాయన. మీరంతా నేను మీ కాడి ఎత్తుకుని మీ యొద్ద నేర్చుకుని ఆశీర్వదించబడి ఫలించి నిత్య జీవాన్ని పొందుకుని అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం దయచేయమని నజర నేస్తున్నామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.